హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైసీపీ సీనియర్ నేత షాకింగ్ నిర్ణయం. ఏపీలో రాజకీయంగా కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలలో వైసీపీ ఓటమి తరువాత ఆ పార్టీ సీనియర్లలో అంతర్మథనం మొదలైంది. ఉత్తరాంధ్రలో పార్టీకి భారీ పరాభవం ఎదురైంది. సీనియర్లందరూ ఓటమి పాలయ్యారు. ఈ సమయంలోనే శ్రీకాకుళంకు చెందిన మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు రాజకీయ రిటైర్మెంట్కు సిద్ధమయ్యారు. తన కుమారుడికి లైన్ క్లియర్ చేయాలని భావిస్తున్నారు. జగన్తోనూ చర్చలు చేశారు. సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక ఏ ప్రత్యక్ష ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని నిర్ణయించారు. 2 ఏళ్ల క్రితమే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని, తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ను ధర్మాన కోరారు. ఈ ఎన్నికల వరకు పోటీ చేయాలని జగన్ సూచించారు. దీంతో ధర్మాన తాజా ఎన్నికలలో పోటీ చేశారు. 52,000 పైగా ఓట్ల తేడాతో తన రాజకీయ జీవితంలోనే ఘోరమైన పరాజయాన్ని ఆయన మూటకట్టుకున్నారు. గత ఎన్నికలలో ఓటమితో ధర్మాన ఆవేదన చెందారు. 1989, 1999 నరసన్నపేట నుంచి, 2004, 2009 ఎన్నికలలో శ్రీకాకుళం నుంచి కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన ఆయన నేదురమల్లి జనార్దన రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాలలో పలు కీలక శాఖలు నిర్వర్తించారు. వాన్పిక్ కుంభకోణంలో 2012 సిబిఐ కేసు నమోదు చేయడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత వైసీపీలో చేరారు. 2014 ఎన్నికలలో ఓడిపోయినా 2019 గెలిచారు. జగన్ కేబినెట్లో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. ధర్మాన రాజకీయాల నుంచి వైదొలిగే ప్రకటనకు ముందు మరోసారి మాజీ సీఎం జగన్తో సమావేశం కావాలని నిర్ణయించారు. వచ్చే వారం జగన్తో తాడేపల్లిలో భేటీ కానున్నారు. తాజాగా పార్టీ పరిస్థితితో పాటుగా భవిష్యత్ రాజకీయాలపైన చర్చించనున్నారు. తన కుమారుడిని యాక్టివ్ చేయాలని ధర్మాన భావిస్తున్నారు. దీంతో వచ్చే వారం ధర్మాన రాజకీయంగా కీలక నిర్ణయం ప్రకటించనున్నారు.